తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల సంబరాలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు మరియు శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఆలమూరు మండలంలో ప్రతి నెల 10,554 మంది లబ్ధిదారులకు పెన్షన్ల ద్వారా 2,39,48,250 రూపాయలు అందిస్తున్నామని, నూతనంగా ఆలమూరు మండలంలో కొత్తగా 308 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, ఆలమూరు మండలంలో 250 రూపాయల పెంపుదల వలన మొత్తం 8,614 మంది లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క కాళ్ళకి నమస్కరించి మనం కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. అలాగే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2022 సంవత్సరంలో ఎలా అడుగు పెట్టగానే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరినీ కూడా గౌరవించాలి, తద్వారా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ సంవత్సరం మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఈరోజు మీ అందరికీ కూడా 2,500 రూపాయల పెన్షను ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అసలు ఈ పెన్షన్స్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజున మొట్టమొదటి పెట్టారు. పెట్టి 30 రూపాయలు 60 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. 30 రూపాయలు 60 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. తదుపరి ఆ తర్వాత తదుపరి ఏదైతే మళ్ళీ అదే పెన్షన్ 60 రూపాయలు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6 నెలలకి పెన్షన్ ఒకేసారి జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు మిమ్మల్ని 6 నెలలకు ఒకసారి పిలిచి గ్రామంలో 10 మందో 15 మందికో పెన్షన్ మాత్రం ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు పెన్షన్ కావాలని అడిగితే మీ గ్రామంలో ఆల్రెడీ ఒక 30 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, అందులో ఎవరైనా చనిపోతే ఆ ఖాళీలో మిమ్మల్ని పెడతామని చెప్పి ఆ రోజు చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర చేశారు, బాబు మీరందరూ ఇక్కడ ఒకసారి ఆగుతారా, బాబు నీ కట్టెల్లో గట్టే ఏం వద్దు, ఒకసారి మీరు కూడా కూర్చోండి మాట్లాడకండి.